A body is in equilibrium under the action of only three forces. Equilibrium condition ante nenu chaala clear ga cheppanu. Ee body anedi aa stability ga undipoddu. Okay, three forces act avadam valla okate p q r act avadam valla ee force anedi stability ga undipoddu ante equilibrium condition lo undipoddu. Dani definition cheptanu. A body is in equilibrium under the action of only three forces. Each force is proportional to sine of angle between the remaining two forces anamata. And for example, deen yokka force find out cheyalanukunte em chestanu, it is proportional to remaining two forces evaithe unnayo aa forces yokka angle tho proportional ga untundani manaku ardham avutund anamata. So for example, nenu idi chudandi okkaru chinna example cheptanu deen meeda, dani batti meeku ardham avutund anamata. Chudandi okkaru. సో నేను ఒక రోలర్ ఉంది. ఈ రోలర్ అనేది ఎప్పుడూ కూడా గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, నేను ఒక వాల్ ఒకటి తీసుకున్నాను. దీన్ని వాల్ కాబట్టి లైన్స్ కొట్టాను. ఓకే, ఈ రోలర్ని నేను అంటే రోలర్ కాదు, స్పియర్ అనుకున్నాను అనుకోండి. స్పియర్ స్పియర్ అనుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో నేను ఒక హింగ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని కట్టాను అనుకోండి. ఓకే, సో నేను కొంచెం దగ్గరికి వేస్తాను. దగ్గరికి వేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ దీన్ని టచ్ అయింది ఆ స్పియర్ అని, అలాగే దీనికి కట్టాను అనమాట. ఇలా ఇక్కడ కట్టాను అనమాట, ప్యాక్ చేశాను. ఓకే, సో అప్పుడు దీని యొక్క ఫోర్సు ఈ రోలర్ యొక్క ఫోర్సు ఎలా యాక్ట్ అవుతుందో చూడండి ఒకసారి. మళ్ళీ చెప్తాను, ఒక వాల్కి ఒక స్పియర్ అనేది ఒక స్టోన్ లాంటిది నేను హ్యాంగ్ చేశాను అనుకోండి. దీని మీద త్రీ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. అదేంటి సార్ త్రీ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం ఏంటి సార్ అంటారు. చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఒక రోలర్ ఒక స్పియర్ తీసుకున్నాను. ఆ స్పియర్ మీద త్రీ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతాయి సార్ అంటారు. చూడండి ఒకసారి, ఈ స్పియర్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ అవుతూనే ఉంటుంది టువర్డ్స్ ఎర్త్ వైపు. అంతేనే కదా, ఇది ఎర్త్ అనుకుంటే కనుక. సో ఎర్త్ వైపు యాక్ట్ అయ్యేదాన్ని మనం డబ్ల్యూ అంటాం, వెయిట్. ఓకే, అలాగే ఇది వాల్ మీద అలా వాలింది కాబట్టి ఈ వాల్ అనేది కొంత ఫోర్స్ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేసింది దాని మీద ఆ బాడీ మీద. అంతే కదా, సో నేను చాలా క్లియర్గా చెప్పాను, ఏ బాడీ అయినా మనకి రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తూనే ఉంటుంది. మనం ఇలా జారిపడ్డం అంటే కనుక ఆ వాల్ అనేది మన మీద కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో చూడండి ఒకసారి, ఈ వాల్ అనేది దీని మీద పెట్టడం వల్ల ఈ వాల్ కొంత ఫోర్స్ లిబరేట్ చేసింది అన్నమాట. ఓకే, రెసిస్టింగ్ ఫోర్స్ని అప్లై చేసింది. నెక్స్ట్, ఇలా స్ట్రింగ్, ఇది చైన్ అనవచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఈ థ్రెడ్ కూడా కొంత ఫోర్స్ రెసిస్ట్ చేస్తుంది కదా. అంతేనే కదా, సో ఈ బాడీ కూడా అంటే ఈ స్ట్రింగ్ అనేది అది పట్టుకోవడానికి అంటే వెయిట్ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. సో దానికోసమే దీంట్లో కూడా కొంత ఫోర్స్ లిబరేట్ అవుతుంది, దాన్నే టెన్షన్ అంటాం అనమాట, టెన్షన్ ఫోర్స్. ఓకే, దీంట్లో లిబరేట్ అయ్యే ఫోర్స్ని టెన్షన్ ఫోర్స్ అంటారు అనమాట. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ త్రీ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఒకటి ఇట్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, అలాగే ఇంకోటి ఎలాగ యాక్ట్ అవుతుంది అంటే వాల్ అప్లై చేసే ఫోర్స్ ఇది అటు సైడ్ అప్లై చేస్తుంది, అలాగే టెన్జైల్ ఫోర్స్ చూస్తే ఇలా యాక్ట్ అవుతుంది. దాన్ని మనం ఇంకో విధంగా రాయిద్దాం, అంటే త్రీ ఫోర్సెస్ కదా, అంతేనే కదా. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ మీద ఏ ఫోర్సెస్, ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నట్టు, త్రీ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఒకటి డబ్ల్యూ, ఇది టీ, దీన్ని ఎస్ అనుకుంటున్నాను. వాల్ అప్లై చేసింది కాబట్టి ఎస్ అనుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా త్రీ ఫోర్సెస్ యాక్ట్ అయినాయి కాబట్టి మనకి టెన్షన్ అంటే డబ్ల్యూ మనకు ఆల్రెడీ తెలిసిద్ది. ఓకే, సో దీన్ని బట్టి ఈ వాల్ యొక్క డబ్ల్యూ తెలిసిన అలాగే టెన్షన్ తెలిసిన ఈ రిమైనింగ్ ఫోర్స్ అంటే వాల్ అప్లై అయ్యే ఫోర్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అర్థమైంది చెప్పింది, ఇక్కడ ఉన్న యాంగిల్స్ని బట్టి.
యాంగిల్ని బట్టి ఇది రెండింటికి 90 డిగ్రీసే. ఓకే, సో 90 డిగ్రీస్ కాబట్టి దీని యొక్క వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 50 కేజీస్ అన్నాను అనుకోండి, 50 కేజీస్. ఇప్పుడు నేను దీన్ని రాయాలనుకుంటే కనుక టీ బై సైన్ ఆఫ్ 90, సో దీని యొక్క యాంగిల్ ఒక 30 డిగ్రీస్ అనుకుంటే కనుక సైన్ ఆఫ్ టీ సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఎస్ బై, సో రిమైనింగ్ ఇదంతా అవుద్ది 90 ప్లస్ 60, దట్ ఈస్ 150. సైన్ ఆఫ్ 150 ఇట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ, సో నేను దీన్ని ఒక 50 న్యూటన్స్ కాదు, సో నేను డైరెక్ట్ ఒక క్యాల్కులేట్ చేసి ఒక 10 న్యూటన్స్ అనుకున్నాను. ఫోర్స్ని ఎప్పుడు కూడా న్యూటన్స్ మాట్లాడతాం కాబట్టి, సో 10 న్యూటన్స్, లేకపోతే 50 కేజెస్ని న్యూటన్స్లో కన్వర్ట్ చేయండి, 9.81తో మల్టిప్లై చేయండి, అప్పుడు కూడా వచ్చేసిద్దాం. సో నేను డైరెక్ట్గా న్యూటన్స్లో తీసుకున్నాను ఎస్ బై సైన్ 150, అలాగే డబ్ల్యూ అంతేనే కదా, డబ్ల్యూ ఇది 90, ఇది 60 అవుతుంది అన్నమాట. సో అందుకనే 90 ప్లస్ 60 150, నెక్స్ట్ రిమైనింగ్ ఎస్ ఏమైంది, ఇది 90 యాక్చువల్గా, ఇది 30, దట్ ఈస్ 120, సైన్ ఆఫ్ 120. సో చూడండి ఒకసారి చాలా క్లియర్గా మాట్లాడి, ఈ రోలర్ యొక్క వెయిట్ అంతా 10 న్యూటన్స్ లోడ్ని అప్లై చేస్తుంది. ఓకే, అలాగే నాకు యాంగిల్ మాత్రం తెలుసు, ఏ యాంగిల్ యాక్ట్ అవుతుంది ఇది, ఎత్తకి, దట్ ఈస్ ఎత్తకే 30 డిగ్రీస్ యాంగిల్లో ఈ స్ట్రింగ్ అనేది యాక్ట్ అవుతుంది అనుకున్నాను. ఆ రెండే ఇచ్చాడు మనకి, ఒకటి డబ్ల్యూ యొక్క వెయిట్ 10 న్యూటన్స్ అని, ఇంకోటి 30 డిగ్రీస్ అని. సో రిమైనింగ్ అన్నీ కూడా మనమే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ ఎంత అప్లై చేస్తుంది అనేది క్యాల్కులేట్ చేయాలనుకోండి, టీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు రెండు తీసుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 ఇంటూ డబ్ల్యూ బై సైన్ 150. సో ఇప్పుడు ఈ డబ్ల్యూ ఏమవుతుంది, 10 న్యూటన్స్. సో క్యాలిక్యులేట్ చేశాను లేదా వచ్చేసిందా రాలేదు, అంటే టెన్షన్ ఎంత లిబరేట్ అవుతుంది ఈ బాడీలో, టెన్షన్ అనేది ఎంత లిబరేట్ అవుతుందో డైరెక్ట్గా క్యాలిక్యులేట్, టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 ఇంటూ 10 బై సైన్ 150 వేస్తే మనకి ఈ టెన్షన్, అంటే ఈ థ్రెడ్లో ఎంత టెన్షన్ లిబరేట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం, ఎగ్జాక్ట్గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎట్ డబ్ల్యూ 10 న్యూటన్స్ దగ్గర. ఓకే, 10 న్యూటన్స్ లోడ్ అప్లై అవుతున్నప్పుడు మనకి ఇందులో ఈ థ్రెడ్లో టెన్షన్ ఎంత టెన్షన్ లిబరేట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట ఈ లామిస్ థియరం యూజ్ చేసి. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి, నాకు తెలియంది ఏంటి, 10 న్యూటన్స్ లోడ్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, వాల్ అప్లై చేసే ఫోర్స్ ఎస్, అలాగే ఈ థ్రెడ్లో లిబరేట్ అయ్యేది టెన్షన్ టీ అనుకున్నాను. సో ఈ టెన్షన్ వల్లే ఈ బాడీ అనేది విత్ స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అన్నమాట.